రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నేటి యువత నడవాలని విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు ఘనబాబు అన్నారు. గోపాలపట్నం జీవీఎంసీ 91వ వార్డు లక్ష్మీనగర్లో అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఘనబాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆ మహానీయుని విగ్రహం వద్ద కేక్ కట్ చేసి మిఠాయి తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఘనబాబు మాట్లాడుతూ రాజ్యాంగంలో దళితుల హక్కులు కాపాడుకోవడానికి అనేక చట్టాలు చేశారని, అవి ప్రస్తుతం ఈ ప్రభుత్వం కాలరాస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక ప్రాంతంలో కార్మికుల సంఖ్య అధికంగా ఉండడం వల్ల సరైన ఉపాధి అవకాశాలు లేవని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధిక శాతం దళితులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థి ఘనబాబును, అదేవిధంగా విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు బంగారు తులసీరాం, నర్వ అనూష, శ్రీకుమార్, బోనాల రామకృష్ణ, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యు